ఎంన్యూస్కి స్వాగతం. మహిళలు స్వయంగా వారి కాళ్లపై వారే నిలబడేలా, స్వయం ఉపాధి పొందేలా కృషి చేస్తున్న బేతస్త సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఫౌండర్ కొప్పిశెట్టి రాజకుమార్ సతీమణి సుశీల సేవలు వెలకట్టలేనివని వారు మండపేట పట్టణ సంఘం కాలనీ గ్రాండ్ గ్రేస్ చర్చిలో 5వ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని, 29వ వార్డు కౌన్సిలర్ మారసెట్టి సత్యనారాయణ ఈ కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గం ఉండూరు ప్రాంతానికి చెందిన బేతస్త సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఆ సంస్థ ఫౌండర్ అయిన కొప్పిశెట్టి రాజకుమార్ సుశీల దంపతులు తమ సంస్థ ద్వారా 2004 సంవత్సరం నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుపేదలైన మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేస్తూ ఇప్పటికే 4 ప్రాంతాల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తూ 6 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కోర్సు పూర్తయిన అనంతరం సర్టిఫికేట్ అందజేస్తున్నారు. తమ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండపేట పట్టణం సంఘం కాలనీ 2 గ్రాండ్ గ్రేస్ చర్చిలో 5వ ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధి కౌన్సిలర్ మారసెట్టి సత్యనారాయణ సంస్థ ఫౌండర్ కొప్పిశెట్టి రాజకుమార్ సుశీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మారసెట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ప్రయోజకులు కావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టిన రాజకుమార్ సుశీల దంపతులను అభినందిస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు స్థానిక ప్రజాప్రతినిధిగా తాను అందిస్తానన్నారు. అలాగే బేతస్త వెల్ఫేర్ ఫౌండర్ రాజకుమార్ మాట్లాడుతూ 2004 తమ వంతుగా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలన్న సదుద్దేశంతోనే తాము ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. మహిళలను స్వశక్తితో ఎదిగేందుకు తమ సంస్థ ద్వారా ఇటువంటి ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ గ్రేస్ చర్చి పాస్టర్ వాసశెట్టి కిరణ్ పాల్, జీవన కుమారి కాలనీ మహిళలు పాల్గొన్నారు. వాసనెట్టి కిరణ్ బౌల్ గారు, కొప్పిశెట్టి రాజకుమార్ గారు కుటుంబిషన్ ఉచిత శిక్షణ కార్యక్రమం మా సంఘం వాళ్ళని 30వ వార్డు 2 నిర్వహించినారు. ఇది 5వ క్యాంప్ అండి. ఇలాంటి క్యాంపులు వీళ్ళు ఇంకా నిర్వహించాలని, అంతేకాకుండా పేదలకు ఎంతో విధంగా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మా ప్రజాప్రతినిధుల ద్వారా మా ప్రతి సహసహకారాలు ఉంటాయని నేను వాళ్ళకి హృదయపూర్వకంగా హామీస్తున్నానండి. బేతస్త సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండూరు దాదాపుగా 2004 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి అనేక సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. పేద ప్రజల మధ్యలో పేద ప్రజల అభ్యున్నతికి, ముఖ్యంగా స్త్రీలు, పేద మహిళలు, వితంతువులకి ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రం ప్రారంభించాలని అనేక ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించి నడిపించడం జరుగుతుంది. ఈరోజు మండపేట సంఘం కాలనీలో ఈ ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా పేద మహిళలు, మధ్యతరగతి ప్రజలు మరింత లబ్ధికి చేకూరుతుందని, వారు విద్య నేర్చుకుని వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక ఆసరాగా ఇది ఉంటుందని మేము భావించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి ప్రజాప్రతినిధులకు సహకారం కూడా మాకు కావాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.